హాయ్. ఎలా ఉందిరా వాళ్ళ ఇంప్రూవ్మెంట్? వాళ్ళు చేసినంత ఈజీగానే చేయలేకపోతున్నా చూసా కదా ఇంప్రూవ్మెంట్. రాత్రి ముందు తగ్గించు. మరి స్టీమ్ బాత్కి ప్రిపేర్ చేయి. హాయ్. హాయ్. ఏంటి ఇలా వచ్చారు? మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేసాను. అయ్యో ఏమైందండి? ఏం లేదండి, చిన్న దెబ్బ తగిలింది. తగలేదు, రాత్రి రాక్షసు తాగేసి వచ్చి కొట్టింది కదా. అబ్బే చిచి, అదేం లేదండి. మీలో నువ్వే ఎందుకు దిగమ్ముకుంటావు? ఎంత కాలం అని ప్రాబ్లం ఫేస్ చేస్తావు? ఏమండి, నీరే త్వరగా ఏమైనా డిసిషన్ తీసుకుంటే అది జీవితం బాగుపడుతుంది. నేను చెప్పేది నువ్వురా, నువ్వు నీ ప్రాబ్లం ప్రాబ్లం కదా, నువ్వు ఎలాగో చెప్పు, నన్ను కూడా చెప్పలేవా? ఏమండి, ప్రపంచంలో అలాంటి లేడీస్ నేను ఎక్కడ చూడలేదండి. ఎంత ఖతర్నాక్ అంటే చూసిన వాళ్ళు ఎవరైనా సరే నాలాగే ఫీల్ అవుతారు, మీరు చూస్తే ఇంకా ఫీల్ అవుతారండి. అంతెందుకండి, మీరు డైరెక్ట్ గా వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆవిడ కెపాసిటీ ఎంతో, ఆవిడ ఎంత ఖతర్నాక్. సరే ఆ అమ్మాయిని చూడాలి. ఎందుకు నా ఇరికే, నా పండ్రే, నా తర్రే అని నోట్లో నాలుగు ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు ఆడించేశాడు. ఆడుప్పుడు ఎందుకు దిగుతాడు, ఆడు దిగడు. అయినా ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడిపోతావు ఎందుకురా? ఇది చిన్న విషయమా? లేని పెళ్ళాన్ని ఎక్కడి నుంచి తేమంటావు? ఆఫ్టర్ ఆల్ పెళ్ళాన్ని తేవడం కూడా ఒక సమస్య. అంటే రే, నిన్ను ఊరు నుంచి తెచ్చుకుని నా బిజినెస్ పార్ట్నర్ని చేసుకోవడమే కాదురా, నీ సమస్యల్లో కూడా నేను పార్ట్నర్ని. నీకు ఒక మంచి పెళ్ళాన్ని సెట్ చేసే బాధ్యత నాది. మంచి పెళ్ళం కాదు మహానుభావా, వాడు కమిట్ అయ్యింది గయ్యాళి పెళ్ళం. సరే మంచి గయ్యాళి పెళ్ళం. ఒక నిమిషం ఉండు. రే నువ్వు రారా. నేను రాను. రే ఈయన ఇక్కడ ఇంకోలాగా సెట్ చేస్తున్నాను కదా, నువ్వు రారా. మీరు పిలిస్తేనే వస్తా. ఎలా సెట్ చేశారు చెప్తాను రా. మా వీధిలో సిరి అనే మంచి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి నేనంటే చాలా గౌరవం. అయితే నువ్వు లావణ్యని రాఘవ్ ఇంటికి తీసుకురా. తీసుకొస్తే నేను సిరికి నచ్చ చెప్పి సిరిని కూడా అక్కడికి తీసుకొస్తాను. వాళ్ళిద్దరికి అక్కడేం పని? మరదే, సిరిని గయ్యాళ్ళలాగా యాక్ట్ చేయిస్తే అది చూసి లావణ్య దెబ్బకు భయపడి పారిపోతుంది. అబ్బా అబ్బా అబ్బా, ఇలా సెట్ చేసేలా అదిరిద్దరు. అలా పారిపోయిన లావణ్య ఎక్కడికొచ్చి ఆగుద్దంటావు? నిన్ను పెళ్లి చేసుకోవడానికి నీ ఒళ్ళో వచ్చి ఆగుతుంది. ఇదంతా ఇలాగే జరుగుద్దంటావా? డోంట్ వరీ, బీ హ్యాపీ. ఇదెంత? 600 మేడం. ఓకే ప్యాక్ చేయండి. హలో. హలో సిరి, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. ఇదే ప్రస్తున్నా? ఎనీ మినిట్. నా కోసం చాలా కష్టపడుతున్నావు. హే, అంతకన్నా ఎక్కువ కష్టపడుతున్నాను. థాంక్యూ, బై. బై, టేక్ కేర్. హౌ మచ్ ఇస్ దిస్? 1200 దర్హమ్స్ సార్. దట్ వన్? దిస్ ఈస్ ఎక్స్ట్రాడినరీ డిజైన్, 2700 దర్హమ్స్ సార్. యా ప్యాకెట్. ఓకే సార్. దుబాయ్లో ఉన్న నీ లవర్ కమ్ హస్బెండ్కేనా ఇది? అవును. ఎలా ఉంది? అది ఎలా ఉన్నా అతనికి మాత్రం బాగా సూట్ అవుతుంది. నీ సెలక్షన్ అలాంటిది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఏముంది, ఇందులో ఉన్న రంగు కన్నా నీ ఎఫెక్షనే ఎక్కువగా ఉంది కాబట్టి. థాంక్స్ అన్నయ్య. ఏం తీసుకుంటారు, కాఫీనా టీనా? నీ సహాయం. ఏంటది ఈ కార్ ఇక్కడుందేంటి? అదమ్మా సంగతి. ఓకే, నా పేరు మాయా, నేను రాక్షసుని గయ్యాల్ని. కరెక్ట్ గా క్యాచ్ చేసావు, ఈ మాత్రం సహాయం నాకు చేసావంటే. భలే వరే, ఒక ప్రేమ జంటని కలపడానికి నేను ఈ మాత్రం సాయం చేయలేనా? థ్యాంక్ యూ. మనసు మనసు కలిసే మనిషి మనిషి కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది. ఏమంటారు? కరెక్ట్ కరెక్ట్. అయితే ఈ విషయం వీలైనంత సీక్రెట్ గా ఉంచడం మంచిది. ఓకే ఓకే, డన్ డన్. మమ్మీ ఏంట్రా, ఏకపత్ని వృత్తుడు అంటే ఎవరు? ఏ రావణుడు, బి రాముడు, సి కృష్ణుడు, డి శివుడు? మీ నాన్నరా? నాన్న పేరు టీవీలో చెప్పలేదమ్మా. అది టీవీలో చెప్పకపోయినా ఆయనకు ఆ టీవీ ఉందిరా. అర్థం కాలేదమ్మా. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడని విన్నానే కాని నా కళ్ళతో చూసింది మాత్రం మీ నాన్ననేరా? నేను కళ్ళతోనే చూశానండి. ఏంటే, ఏం చూసావు? అది మీ ఏకపత్ని వ్రతుడి ద్విపాత్రాభినయం. ఏంటే? అమ్మగారు, మీ ఇంటి పని మనిషినైనా
మీ ఉప్పు తిన మీ మనిషిగా చెప్తున్నానండి. మీ ఆయన రూట్ మారుతుందండి. ఆయన ఓ మిఠాయి కొట్టుకు అలవాటు పడ్డారు. నా భర్తని అనుమానిస్తావే? ఓ బయటికి. నేను చెప్పేది కొంచెం వినండమ్మా. ఏంటి వినేది? నా మొగుడు ఉదయం 9 ఆఫీస్కి వెళితే సాయంత్రం 6 కరెక్ట్ గా తిరిగి వస్తాడే. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఎన్నో వ్యవహారాలు చక్కబెట్టచ్చమ్మా. నా కోసం ఒక్క రోజు కూడా పూలు తేవడం మర్చిపోడు. పూలు పెట్టడం కూడా నేర్చుకున్నారమ్మా. ఆయనకి నేనే సర్వం. ఇదే మాట ఆయన ఇంకో దగ్గర ఇలాగే చెప్తున్నారమ్మా. నార్మల్. నా కళ్ళతో చూస్తే తప్ప నేను ఎవరు చెప్పినా నమ్మను. పోవే. అది కాదు అమ్మగారు, మీరు మీ కళ్ళతో చూసి నమ్మేంత వరకు నేను మళ్ళీ మీ గడప తొక్కను, మీ అంట్లు తోమను, మీ చీపిరి పట్టుకోను. వచ్చేసారు. వచ్చేసారు. రెడీ రెడీ. అండి సారీ అండి, మామిడి పళ్ళం రాత్రిపూట మందు కొడతాను చెప్పాను కదా. అవును. ఇప్పుడు పగల పూట కూడా కొట్టేస్తుందండి. చూడండి చూడండి. వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా చేద్దాం బుద్ధి జ్ఞానం లేదా? 5 టైం ఇస్తే అప్పడాలు వేయించుకొస్తాను. అప్పడాలా? టేస్ట్లెస్ ఫెలో. 1 ఫింగర్ చిప్స్, 1 చికెన్ టిక్కా రెడీ చేయి. చికెన్ టిక్కా? ఇంట్లో చికెన్ లేదే. చికెన్ లేదా? డైరెక్ట్ గా చూస్తూ ఎలా తట్టుకోగలను? నేను దాన్ని చంపేయండి. ఆ పాపం మీకు ఎందుకండి? దాని పాపం అదే పోతే వదిలేయండి. ఎలా వదలను? చూస్తూ చూస్తూ పాపం అతను. అదే కదా కావాల్సింది. అదే ఈ మాత్రం అభిమానం అంటే చాలు. అంత మించి లోపలికి వెళ్తే మిమ్మల్ని చూసాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం చేస్తుందంటో పాపం. అయితే వద్దులేండి. ఇలాంటి చూసి ఈ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో. అని కంట్రోల్, ప్లీజ్ కంట్రోల్. ఇట్స్ ఓకే. ఇప్పటికే అర్థమైందా మా వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడో? ఇంకా వెళ్ళిపోదాం, పదండి. కాసేపు ఆగితే సిగరెట్ కలిసి వాతలు పడుతుంది. ఐటమ్ కూడా చూసి వెళ్ళిపోదాం. సిగరెట్ కలిసి మాత్రం పెడుతుందా? ఏమండి ఐటమ్ చూస్తే మీరు కట్టుకోలేరు. వెళ్దాం పదండి. రండి పదండి. బాయ్ బాయ్ బాయ్. మీరు పడే వాళ్ళండి బాబు. లక్కీ వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మా వాడికి బొక్క అడిపోయింది. ముందు మందు మీటర్ వరకు గారు అనుకుంది, మధ్యలో సిగరెట్ ఎందుకు తీసుకొచ్చారా? వీడు చెప్పిన దానికన్నా చెప్పందే ఎక్కువ యాక్ట్ చేస్తాడు. కొట్టలేదులే. వీడిలా ఓవర్ యాక్షన్ చేస్తాడనే సేఫ్టీగా నేను తీసుకొచ్చాను. నన్ను క్షమించండి, మిమ్మల్ని గట్టిగా కొట్టాను. ఏం పర్లేదు, ప్రేమ కోసం నాలుగు పేకొచ్చు, తప్పులేదు. థాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్. చూసావా, ఇంత సింపుల్ విషయానికి అంత ఫీల్ అయిపోయావు. సింపులే, తేడా వచ్చే దోలు తీరేది. తేడా రాని ఉన్నలేవా? నేను బల్లిని కాదురా, డైనోసార్ని. అదే సార్, తోక దిగిన డైనోసార్ లాగా అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకు? అరే బల్లి అంటే తోక దిగింది, బాగుంది. డైనోసార్ కూడా తోక దిగిందా సార్? అదే ఆ సురీలు కనపడక నేను టెన్షన్ లో ఉంటే. 5000 ఇచ్చారుగా, పరారా ఏంటండి? ఎంత మాట అన్నారు సార్? ఆఫ్టర్ ఆల్ 5000 కోసం నా బంగారు పోతు నేను వదులుకుంటానో చెప్పండి. సార్ నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్. నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి. అందుకే ఇంత లేట్ అయిందండి. స్కూటర్ టెండర్ పెట్టాడు సార్. మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటా. సైకిల్ ఏంటి చీప్ గా?
స్కూటర్ కొరకు. అది కుదరకపోతే నా కార్ డ్రైవింగ్ కూడా వచ్చండి. కార్ ఇవ్వాలనే ఉంది నీకు, కానీ ఆయనకి అంత రేంజ్ లేదు. జీప్ ఉంది కదండి, అది గవర్నమెంట్ బండే బాబు. సో వాట్, అయితే ఏంటి అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను, కానీ ప్రస్తుతానికి స్కూటర్ తో సరిపెట్టుకో. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, మన ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది? ఎవరు నువ్వు? పబ్లిక్. ఓ పబ్లిక్, పబ్లిక్ అంటే చాలా రెస్పెక్ట్, బికాస్ వీఆర్ ఫర్ ది పబ్లిక్, బై ది పబ్లిక్, టు ది పబ్లిక్. అది కూర్చోండి. మర్యాద. ఓ కూర్చోండి. సాక్ష్యం చాలా స్ట్రాంగ్ గా దొరికింది, ఎనీ మినిట్ పట్టుకుంటాం. వెరీ గుడ్. చూశాను చూశానని సెల్ ఫోను స్కూటర్ నొక్కేశావు. నువ్వు నిజంగా చూసావా? మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్? సరే, హంతకుడు ఎలా ఉంటాడు? పొడుగ్గా తెల్లగా ఉంటాడు, పొట్టి చామన ఛాయ. నీకెలా తెలుసు? పబ్లిక్. ఓ చూసారా, పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్. ఎస్, నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్. మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా, సిటీ మొత్తం తిరిగేస్తా. పెళ్ళాన్ని వేసుకున్నా? ఇంకా పెళ్ళి అవ్వలేదండి, లావర్తమే సార్. మీరు నాకు స్కూటర్ కొనిచ్చినా నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నాను సార్, ఎందుకంటే జాబ్ లెస్ కదా. నాకు మీ స్కూటర్ వద్దు సార్. ఇదిగో ఈ 5000 ఉంచుకో, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే. ఇంకా వేరే చెప్పాలా? మీరు బంగారు డైనోసార్ కదా. బంగారు డైనోసార్లు ఉండవు, బంగారు బాతులు ఉంటాయి నాకు లాగా. ఇట్టి పీలలా.